విద్యార్థుల ప్రాణాలను కాపాడండి, కాపాడండి, కాపాడండి. కలెక్టరేట్ ర్యాలీని జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. చలో కలెక్టరేట్ ర్యాలీ జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. నా పేరు మహమ్మద్ జియావుల్ హక్. ఈరోజు నెల్లూరు నగరం వహాపేటలో పరివార్ ఫంక్షన్ హాల్లో రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు ఇక్కడ విచ్చేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే అక్క చెరువుపాడులో మైనార్టీ గురుకుల పాఠశాల నిర్మానుష్యంగా పనులు ఆపివేసి అక్కడ ఏదైతే ఆటోనగర్లో ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాల ఉందో కాలుష్యం వాతావరణంలో ఉంది. గత అనేక సార్లు ప్రభుత్వానికి తెలియజేశాం, ఈ గురుకుల పాఠశాల కాలుష్యం ఆవరణలో ఉంది, ఇది శిథిలావస్థలో ఉంది, ఒకవేళ ఇది కానీ ఇది పడిపోతే సుమారు 250 విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి ఉంది అని తెలియజేసినా కూడా ఈరోజు దాకా కూడా ప్రభుత్వం స్పందించలేదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే నిర్మాణం ఆపివేయబడిన అక్క చెరువుపాడులో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలను పూర్తి చేసి విద్యార్థులను ఆదుకుంటారా, లేకపోతే మేమే చందాలు వేసి ఆపివేసిన మైనార్టీ గురుకుల పాఠశాలని మేమే నిర్మించుకొని ఆ విద్యార్థులను తరలిస్తాం. దానికోసమని వచ్చే వారం 23వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుంచి నెల్లూరులో నెల్లూరు నగరం కోటమిట్ట షాదీ మందిర్ నుంచి కలెక్టరేట్ వరకు మైనార్టీ విద్యార్థులను కాపాడాలని మేము ర్యాలీ పెట్టినాం. వీటిని విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరుతున్నాం. నా పేరు సయ్యద్ సిరాజ్, సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి. ఏదైతే ఆటోనగర్లో గురుకుల పాఠశాల ఉందో దానికి సంబంధించి ఫొటోస్ కూడా పెడుతున్నాం. ఈ గురుకుల పాఠశాలలో దాదాపు విద్యార్థులు 250 మంది చదువుతున్న చిన్న చిన్న పిల్లకాయలు. ఈ గురుకుల పాఠశాల శిథిల వ్యవస్థలో ఉంది. ఈ విధంగా ఉంది కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసిందంటే అక్క చెరువుపాడ దగ్గర ఒక గురుకుల పాఠశాలను నిర్మించడం జరిగింది. అది దాదాపు 70% పూర్తయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆ గురుకుల పాఠశాలని పూర్తి చేయలేకపోయింది. ఒక్క ప్రాణం పోతే తిరిగి ఇవ్వగలరా? ఆ శిథిలావస్థలు ఉన్నటువంటి ఆటనగులు ఉన్నటువంటి ఆ గురుకుల పాఠశాల చూస్తే ఎప్పుడు పడిపోద్దో తెలియదు, పిల్లకాయలకి ఏమవుతుందో తెలియని పరిస్థితి, ఎవరు చనిపోతారో తెలియదు. ఆస్తులు సంపాదించవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒక ప్రాణం పోతే మటుకు తిరిగి ఇవ్వలేని పరిస్థితి, ఎవరైనా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, చిన్న పిల్లకాయలనే కూడా ఆలోచన లేదు. అక్క చెరువుపాడ దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాల ఏదైతే నిర్మించారో 70% పూర్తయినటువంటి ఆ గురుకుల పాఠశాలకి కేవలం 1.25 కోట్ పెడితే అది పూర్తయ్యే పరిస్థితి ఉంది. కానీ ఆ పిల్లల మీదగా దయ చూపించకుండా ఇప్పటికి కూడా ఆ గురుకుల పాఠశాలని షిఫ్ట్ చేయకుండా పిల్లల్ని ఆడే పెడుతున్నారు. వాళ్ళు కనుక ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? కనుక మేము ఒకటే చెప్తున్నాం, వెంటనే గురుకుల పాఠశాల ఏదైతే అక్క చెరుపాట దగ్గర ఉందో 30% మాత్రమే దానికి పూర్తిగా చేయాలా. అది కనుక మీరు చేయకపోతే మేమే చందాలు వేసి మరి ఏదైతే కంప్లీట్ చేయాల్సిన పనులు ఉన్నాయో అన్ని కంప్లీట్ చేస్తాం. దానికి సంబంధించి ఈ నెల 23వ తేదీ సోమవారం రోజు షాదీ మంజిల్ నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఆ రోజు కలెక్టర్ గారిని కలుస్తాం. ఏదైతే జరిగినటువంటి ఈ దారుణాలు, ఏదైతే ఈ గురుకుల పాఠశాల నిర్మాణం ఆగిపోయిన ఇవన్నీ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తాం. ఈ జరిగే ఈ ర్యాలీలో పేదల పక్షాన, పిల్లల పక్షాన ఎవరైతే నిలబడతారో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజానికానికి మరీ కొడుతున్న అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలని తరలించాలా అని చెప్పి చాలాసార్లు పోరాటాలు చేయడం జరిగింది. కానీ మేము మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తున్న ఈ ప్రభుత్వం, మైనారిటీలకి అన్ని పథకాలు ఇస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరం నుంచి మీరు నెల్లూరులో మైనారిటీల కోసం కడుతున్న గురుకుల పాఠశాలను ఎందుకు అభివృద్ధి చేయలేదు, ఎందుకు దాని నిర్మాణం పూర్తి చేయలేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆటోనగర్లో మొత్తం కూడా కాలుష్య భరితమైన ప్రాంతంలో పాత గురుకుల పాఠశాలను పెట్టారు, దాన్ని వీలైనంత తొందరగా మార్చాలి.
అది మార్చని పక్షంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము తీసుకునే కార్యక్రమాలు చాలా భారీ ఎత్తున ఉంటాయి. అందులో మొదటి అడుగు రేపు 23వ తేదీ సోమవారం రోజు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. దీంట్లో మైనారిటీ పిల్లకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుపడాలి బాగుండాలి అని చెప్పే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చి చేయి చేయి కలపాలని చెప్పి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం.